అధ్యాయకు స్వాగతం. దేశ విభజన విషవృక్షం వ్యాస పరంపరలో ఇది మూడో ప్రసంగం. ఇస్లామీకరణ ద్వారా ఏక ప్రపంచాన్ని సాధించడం లక్ష్యంగా జరిగిన దాడుల పరంపర గురించి ఈ వారం తెలుసుకుంటాం. మన దేశంపై అలెగ్జాండర్ నుంచి ఎంతోమంది దాడులు చేశారు, ఆక్రమణలు ప్రయత్నించారు. అయితే ఈ దాడులు ఆక్రమణలు అన్నీ కూడా భారతదేశంలో ఉన్న సంపదను దోచుకోవడం కోసం మాత్రమే ప్రధానంగా జరిగాయి తప్ప ఇతరత్ర ప్రయోజనాల కోసం కాదు. ప్రపంచంలోనే అత్యధిక సంపద పోగుపడి ఉన్న ప్రాంతం మనది. అందువల్లే దోపిడీదారులు వరుసగా మన దేశం మీద పడ్డారు. కానీ ఇస్లామీకరణ అనేది పూర్తి భిన్నంగా సాగింది. మూలాల్లోకి వెళ్తే దీని వెనుక దీర్ఘకాల లక్ష్యాలు కనిపిస్తాయి. ఇస్లామీకరణతో ఏక ప్రపంచాన్ని సాధించడం అనేది ముఖ్యమైన లక్ష్యంగా దాడులు ఒక దేశం వెంట ఒకటిగా కొనసాగుతూ వచ్చాయి. మొదటి దాడి జరిగిన అరేబియాలో ఇస్లాంకు సంపూర్ణమైన విజయం లభించింది. అక్కడ అంతకు ముందున్న సంప్రదాయాలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. విగ్రహారాధన మాయమైపోయింది. సామాజిక జీవన విధానంలోనూ సమూలమైన మార్పు చోటు చేసుకున్నది. ఆ తరువాత 622 సంవత్సరం నుంచి 629 వరకు యూదుల మీద దాడులు జరిగాయి. 634 సంవత్సరం నుంచి 651 వరకు పర్షియా లక్ష్యంగా దాడులు జరుగుతూ వచ్చాయి. ఇదంతా మనం జాగ్రత్తగా గమనిస్తే పవిత్ర యుద్ధం ద్వారా ప్రపంచాన్ని సంస్కరించాలి, ఇస్లామీకరణ సంపూర్ణంగా జరగాలి, అప్పుడే ఈ ప్రపంచం ఏక ఇస్లాం ప్రపంచంగా పరిశీలిస్తుంది అన్న భావనతో ఈ విస్తరణ ప్రక్రియ పెద్ద ఎత్తున కొనసాగుతూ వచ్చింది. ఒకే దేవుడి ఆరాధన, ఒకే మత గ్రంథాన్ని అనుసరించడం, అంటే అల్లా ఒక్కడే దేవుడు, ఖురాన్ ఒక్కటే మత గ్రంథం, అంతకుమించి మరో దేవుడు లేడు, మరో గ్రంథం ఉండదు, ఉండకూడదు, ప్రార్థనా పద్ధతి ఒక్కటే ఉండాలి, ఇతర మార్గాలను అంగీకరించవద్దు, ఇతరులను శత్రువులుగా పరిగణించాలి, వాళ్ళని ఏం చేసినా తప్పు లేదు, దేవుడు ఏమీ చేయడు, వాళ్ళకి పైగా వరాలు ప్రసాదిస్తాడు. ఇది ఆ మతం యొక్క మూల సిద్ధాంతం. ఇక్కడ మనం కీలకంగా గమనించాల్సిన అంశం ఒకటి, ఆనాటి ఇస్లామీయుల ఆలోచనల ప్రకారం మత మార్పిడి అంటే కేవలం ధార్మికమైన విధానాన్ని మార్చుకోవడం కాదు, కేవలం ప్రార్థనా పద్ధతిని మార్చుకోవడం కాదు, అంతకు ముందున్న సంప్రదాయాన్ని మూలఛేదం చేయడం, ధర్మాన్ని విధ్వంసం చేయడం, ఇతరంగా ఆలోచించే వాళ్ళు ఎలాంటి గౌరవానికైనా అర్హులు కానే కారు. అలాంటి వారిని ఏమి చేసినా దేవుడు సంతోషిస్తాడు అన్న ఒకే ఒక సైద్ధాంతిక ప్రాతిపదికతోనే ఈ దాడులన్నీ జరిగాయి. అరేబియాలో ఇస్లాం బలపడిన తరువాత ఖలీఫా అనుచరులకు పర్షియా లక్ష్యమైంది. కేవలం 17 ఏండ్లలో పర్షియాలో ఇస్లామీకరణ జరిగిపోయింది. ఆ తర్వాత సిరియాను లొంగ తీసుకోవడానికి 6 నెలలు కూడా పట్టలేదు. ప్రజలంతా తమ మూలాలను పూర్తిగా మర్చిపోయారు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే మరపించారు. మొదటి గజ్వాయే బదర్ నేపథ్యంలోకి వెళ్తే 624 సంవత్సరంలో రంజాన్ మాసం 17 రోజు నాడు సిరియా నుంచి తిరిగి వస్తున్న యూదు వ్యాపారులపై మహమ్మదీయుల దాడి జరిగింది. ఇది తొలి భయంకరమైన దాడి. దాదాపు 70 మంది వ్యాపారుల తలలు నరికేశారు. ఈ దాడిని గజ్వాయే బదర్ పేరుతో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ విజయంతో వారి ఉత్సాహం ప్రబలింది. రెట్టించిన ఉత్సాహంతో యూదుల నగరాల్లోకి చొచ్చుకుపోయి దాదాపు 900 మందిని ఊచకోత కోశారు. పిల్లలు, మహిళల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. వేల మందిని బానిసలుగా తీసుకొని పోయారు. ఇస్లాంల దండయాత్రలు జరిగిన ప్రతి ప్రాంతంలోనూ ఇదే తరహా అమానవీయ ఘటనలు కొనసాగుతూ వచ్చాయన్నది గుర్తుంచుకోవాలి. అయితే మతం మారాలి, లేదంటే పురుషుల ప్రాణాలు కోల్పోవాలి, మహిళలు బానిసలు కావాలి. యూదులను మహమ్మదీయులే కాదు, క్రిస్టియన్లు కూడా విడిచిపెట్టలేదు. రెండు ధార్మిక వ్యవస్థలు కలిసి యూదులను ఈ ప్రపంచంలో నామమాత్రం చేశాయి, నామ రూపాలు లేకుండా చేస్తున్నాయి. పర్షియాపై దాడి అనంతరం పక్కనే ఉన్న సింధు సరిహద్దుల్లో దాడులు మొదలయ్యాయి, అంటే మన దేశంపై దాడి మొదలయ్యాయి. ముందుగా హిందూ ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధం జరిగింది. 634 సంవత్సరం నుంచి దాదాపు దశాబ్దం వరకు ఆక్రమణ పర్వం కొనసాగింది. అబూబకర్ తర్వాత ఖలీఫా అయిన ఉమర్ ఆదేశాలతో సింధు సరిహద్దులో నౌకాయుద్ధం మొదలైంది.
634లో థానే మీద ముందుగా దాడి జరిగింది. 635లో గుజరాత్లోని బారూచ్ తీరంపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత కరాచీ దగ్గర దేబాల్పూర్ వద్ద దాడి జరిగింది. ఇది 643వ సంవత్సరంలో. అరేబియా సిరియా పరిశాలను ఆక్రమించుకున్నంత సులభంగా భారత్ను స్వాధీనం చేసుకోవడం వాళ్ళకి సాధ్యం కాలేదు. తన ధర్మాన్ని సార్వభౌమత్వాన్ని సనాతన మూలాలను కాపాడుకోవడానికి దాదాపు 1500 సంవత్సరాలుగా ఈ దేశం నిరంతరం పోరాడుతూనే ఉంది. ఇవాల్టిక్ కూడా ఆనేపై దాడి చేసిన సమయంలో ఆ ప్రాంతాన్ని చాళుక్యుల్లో అత్యంత శక్తిమంతుడైన రెండో పులకేశి పరిపాలిస్తున్నాడు. అతడిని జయించి తానేను స్వాధీనం చేసుకోవడం శత్రువులకు సాధ్యం కాలేదు. 543 నుంచి 566 దాకా యావత్ దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప రాజు పులకేశి. పశ్చిమాన గుజరాత్ వరకు చాళుక్య రాజాన్ని విస్తరించిన పులకేశిని దాటి అరబ్బులు కానీ మహమ్మదీయులు కానీ ముందుకు వెళ్ళలేకపోయారు. ఆ తర్వాత గుజరాత్లోని బారోచ్పై దాడి చేసి గుర్జారాలను వశం చేసుకొని ఇస్లామీకరణ చేయాలన్న లక్ష్యం కూడా విఫలమే అయింది. ఇక్కడ విజయరాజ చాళుక్యుడు శత్రుముఖం తరిమి కొట్టాడు. బారూచ్పై యుద్ధం దాదాపు సంవత్సరం పాటు కొనసాగింది. కానీ విజయరాజ చాళుక్యుడు ఎంతమాత్రం వెనక్కి తగ్గలేదు. చివరకు బారూచ్పై ఇస్లామీయుల దాడి కూడా విఫలమైంది. 643లో అల్హకం సింధు సరిహద్దులో దాడి పూనుకున్నాడు. కరాచీలోని దేబాల్పూర్ రేవుపై నౌకా దాడి జరిగింది. అప్పుడు ఆ ప్రాంతాన్ని ఆలోర్ వంశానికి చెందిన చాచ్ పరిపాలిస్తున్నాడు. సింధుపై యుద్ధంలో విజయం సాధించామని అల్హకం ప్రకటించుకున్నాడు. కానీ దేబాల్పూర్ వారి స్వాధీనమే కాలేదు. చాచ్నామా చాలా స్పష్టంగా హిందువులు అరబ్బులపై విజయం సాధించినట్టు ప్రకటించింది. ఈ నౌకాదాడుల వల్ల మాత్రం ముస్లింలు భారత్లో ఇంచు కూడా సాధించలేకపోయారు. ఆ తరువాత భారత్పై ఇస్లామీయుల దాడుల పరంపర ఆక్రమణ ఎలా మొదలైందో తరువాతి భాగాల్లో వివరంగా తెలుసుకుందాం. ఇప్పటికి సెలవు. నమస్కారం.